మనమే సినిమాకి కుటుంబ ప్రేక్షకులే కాదు యూత్ కూడా కనెక్ట్ అవుతారు అంటోంది నటి కృతి శెట్టి. శర్వానంద్ అలవోకగా నటిస్తారు, ఆయనతో కలిసి నటించడం మంచి అనుభూతి అని లభించిందని చెప్పుకొచ్చారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అవుట్పుట్ చూశాక అదే విధంగా ఫీల్ అయ్యానంది. ఎమోషనల్ సీన్స్ లో శర్వానంద్ యాక్టింగ్ చూసి భావోద్వేగానికి గురయ్యాను అన్నారు కృతి శెట్టి. మనమే హీరో శర్వానంద్ కు అరుదైన గుర్తింపు లభించింది. చిత్ర నిర్మాత నుంచి మంచి బిరుదు వచ్చింది. యంగ్ హీరో శర్వా చార్మింగ్ స్టార్ అంటూ ప్రస్తావించారు. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. అటు హీరో శర్వానంద్ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇక కష్టపడ్డారు, మంచి ఫలితం అందుకున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రిజల్ట్స్ తో పండుగ వాతావరణం కనిపిస్తోంది. జూన్ 7న మన సినిమా రూపంలో మరో పండుగ వస్తుందని చెప్పుకొచ్చారు. శర్వానంద్ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించింది. దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్ చిత్రాలు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. మాలో ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన జైల్లో ఉన్నారు. నిజ జీవితంలో ఎక్కువగా పక్క వారి నుంచి స్ఫూర్తి పొందాను అంటోంది నటి సమంత. ప్రతి రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజమన్నారు. వారి విజయాలను చూసి మరింత కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. మరోవైపు టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ లో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు సమంత. తెలుగు తెరపై అందాలు ఒలికించిన చందమామ కాజల్ ఇప్పుడు సత్యభామగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2 దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్నామే. పెళ్లి తర్వాత కొత్త రకమైన కథలతో దృష్టి పెట్టింది. ఈ ప్రయాణంలోనే భాగంగానే ఆ సత్యభామను చేశానంటోంది కాజల్. రేపు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీపై మేకర్స్ మంచి హోప్స్ పెట్టుకున్నారు. పుష్ప 2 రిలీజ్ అవ్వకముందే రికార్డుల మూత ముగిస్తోంది. పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి పాట సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే 1వ 2వ కాదు, ఏకంగా 4 పాటలు వరల్డ్ వైడ్ మ్యూజిక్ వీడియోస్ లో సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నాయని తెగ సంబరపడుతున్నారు పుష్ప టీం. యంగ్ హీరోలే కాదు, సినిమా సినిమాకి యాక్షన్ డోస్ పెంచుకుంటూ పోతున్నారు సీనియర్ హీరో రజనీకాంత్. వరుసగా వింటేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న తలైవా వెట్టయ్యన్ గా మరోసారి దుమ్ము లేపడానికి రెడీ అయిపోతున్నారు. యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమాని పట్టాలెక్కించడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు రజనీకాంత్. ఈ నెల 10 నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లిపోతున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేస్తున్న కుబేరా, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో D51 గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్లో ధనుష్ రష్మిక మందనపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మేకర్స్ షూటింగ్స్ లో మరింత స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. హారర్ సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళీ ప్రేక్షకులను మరోసారి భయపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్. ఆయన హీరో దర్శకత్వంలో వచ్చి మంచి హిట్ సొంతం చేసుకున్న కాంచన, కాంచన 1-2 తరహాలోనే కాంచన 4ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీలో కొత్త సీక్వెల్ ఉన్నట్టుగా కూడా హింట్ ఇస్తున్నారు రాఘవ. మాస్ అంశాలతో పాటు అనుబంధాలతో కూడా సున్నితమైన కోణం, ఇలా 2 రకాల భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సంగీతం ఇవ్వడాన్ని సవాల్గా స్వీకరించినట్టు సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అన్నారు. RX 100 నుంచి గమ్ గమ్ గణేష వరకు పలు చిత్రాలకి స్వరాలు సమకూర్చిన ఆయన సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన హరోంహరా చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో అనుబంధాలతో పాటు భావోద్వేగాల్ని కూడా సంగీతంలో అట్రాక్ట్ చేయొచ్చన్నారు చేతన్. వరుస సినిమాలతో బిజీ లైన్ అయిపోయినటువంటి సాయి పల్లవి సినిమాల విషయంలో మరికాస్త వేగం పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో తండేల్ చేస్తూనే హిందీలో 2 భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె కొత్తగా మరో కథ విన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోల డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. అందమైన ప్రేమ కథతో రూరల్ మాస్ ఎంటర్టైనర్గా ముస్తాబు కరుణ చిత్రం కోసం నాయికగా సాయి పల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరు అవుతామంటున్నారు బాలీవుడ్ యువ కథానాయిక అలియా భట్. ఇటీవల మెట్ గాలాలో మెరిసిన ఈ తార గతేడాది హార్ట్ ఆఫ్ స్టోన్లో హాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అగ్రతారగా రాణిస్తూ హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమని అలియా చెప్పుకొచ్చింది. అన్ని భాషల సినిమాలు చేస్తున్న అలియా భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతానని తెలిపింది. చేతన్ కృష్ణ హేమ పటేల్ జంటగా యాక్ట్ చేసిన మూవీ ధూమ్ ధామ్ సాయి కుమార్
వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు, ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాత, ప్రముఖ రచయిత గోపిమోహన్ కథ కథనాలతో రూపొందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇందులోని మల్లెపూల టాక్సీ పాటని విడుదల చేశారు మేకర్స్. ఇక రామజోయగ శాస్త్రి రచించిన ఈ పాటకి గోపి సుందర్ స్వరాలు సమకూర్చగా గాయని మంగ్లీ ఆలపించారు. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్న తొలి సినిమాని నిజాయితీగా చేశానని చెప్పుకునేలా లవ్ మౌలి ఉంటుందని చెప్పారు యంగ్ డైరెక్టర్ అవనీంద్ర. నవదీప్ హీరోగా విభిన్న కథతో లవ్ మౌలి తెరకెక్కించారని దర్శకులు చెప్పారు. సీ స్పేస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నాను అన్నారు బుజ్జి. మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ భైరవ బుజ్జిల కథేమిటో తెలియాలంటే ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న కల్కి 2898 AD చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రభాస్ కథానాయకునిగా నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశ పటాని యాక్టర్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఒకే ఒక పాత్రతో ఎడిటింగ్ లేకుండా సింగిల్ షాట్లను చిత్రీకరించిన చిత్రం 105 మినిట్స్. 6 రోజుల్లోనే షూటింగ్ పూర్తి కావడం విశేషం. హన్సిక ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ ప్రయోగాత్మక సినిమాని రాజు దుస్సా తెరకెక్కించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా మరో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తెలుగు ఓటీటీ ఆహాలో 7న రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. యాక్షన్ షూటింగ్స్తో బిజీగా ఉన్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. దసరాతో యాక్షన్ హీరోగా టైన్ అయిపోయిన నాని ప్రజెంట్ చేస్తున్న సినిమాలో కూడా సాలిడ్ యాక్షన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని చేస్తున్న సరిపోదా శనివారం ప్రస్తుతం 10 రోజుల పాటు యాక్షన్ షూట్ చేయబోతోంది. సుందర్ సి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న స్వీయంగా తెరకెక్కించిన చిత్రం బాక్. తమన్నా, రాశి ఖన్నా కథానాయకులుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ ఓటీటీ వేదిక అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో బ్యాక్ స్ట్రీమింగ్ కాబోతుంది. విశ్వంత దుద్దుంపూడి, అనురూప కటారే కథానాయకులుగా ఆదిత్యారెడ్డి, కందురు డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం నమో. ఏ ప్రసాద్ ప్రశాంత్ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ టీవీ బులెటిన్ డీటెయిల్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.